రాజకీయాల్లో తాడో పీడో తేల్చుకునేందుకు రంగంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ పై తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ సీఎం కేసీఆర్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. పోయిన చోటే వెతుక్కోవాలి, శత్రువును దెబ్బ కొట్టాలి, ఇది కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి వ్యూహం. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, 30 లక్షల ఓటర్లు, 20 మందికి పైగా పోటీ పడే అభ్యర్థులు, ఇది మల్కాజ్గిరి పార్లమెంటరీ నియోజకవర్గ పరిస్థితి. ప్రస్తుతం అదే చోట కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో అంతమంది పోటీకి దిగినా 2 స్థానం సాధించిన తెరాస ఈ దఫా 7 నియోజకవర్గాల పరిధిలో బలంగా ఉంది. తమ పార్టీ ఎమ్మెల్యేలతో దూకుడు మీద ఉంది. పైగా రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓటమి తీరు కాంగ్రెస్ ను కాస్త కుంగదీసిందనే చెప్పాలి. వాస్తవానికి రేవంత్ దూకుడుతో తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావించింది. ముందస్తు ఎన్నికల ముందు బాహుబలిగా కీర్తించారు కూడా. తరచూ ఎమోషన్కు గురవుతూ కేసీఆర్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తూ చివరి నిమిషంలో విలువైన సమయాన్ని నియోజకవర్గానికి కేటాయించకుండా చేసుకున్నారు. సీఎం కేసీఆర్ ఉద్యమకారులకు మొండి చేయి చూపి ధనవంతులకు టికెట్లిచ్చారని ఆయన ఆరోపించారు. ఇందులో భాగంగానే మంత్రి మల్లారెడ్డికి పేమెంట్ కోటాలో మంత్రి పదవితో పాటు బేలంపాటలో రాజశేఖర్ రెడ్డికి సీటు దక్కిందని ఆరోపించారు. 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టేవారికే కేసీఆర్ టికెట్లిచ్చారని విమర్శించారు. టీఆర్ఎస్లో జితేందర్ రెడ్డి, సీతారాం నాయక్, వివేక్ పరిస్థితి దిక్కుతోచకుండా ఉందని తెలిపారు. కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారన్నారు. టీఆర్ఎస్కు మళ్లీ ఓటేస్తే కేసీఆర్కు ఇంతకంటే పెద్ద పదవి రాదన్నారు. తనను గెలిపిస్తే మల్కాజ్గిరి ప్రజల ఆత్మగౌరవం పెరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతిపక్షం ఉండకూడదని వైఎస్ అనుకుంటే కేసీఆర్ ఉండేవారా, ఇందిరా అనుకుంటే వాజ్పేయి, అద్వానీ లాంటివారు ఉండేవారా అని ఆయన ప్రశ్నించారు.